భారతమే పాపం దీపజ్యోతినమోస్తుతే శుభం కరోతు కళ్యాణోతి ప్రదీప్తాయ బ్రహ్మజ్యోతినమోస్తుతే. గ్రౌండ్ వస్తుంది గ్రౌండ్ అండి. గేట్లు ఎంటర్ అయిన వాళ్ళు కనబడతారు. సాదాం జగిత్యాల శ్రీ వాల్మీకి ఆవాసంలో సిసి కెమెరాలు మరియు కంప్యూటర్ల ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం. మన జగిత్యాల ప్రాంతంలో గత 27 సంవత్సరాల క్రితం గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య విద్యార్థులు, చదువు పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను తీసుకొని విద్య సంస్కారం నేర్పే బాధ్యతను సేవాభారతి తీసుకుంది. దానిలోనే శ్రీ వాల్మీకి ఆవాసం పేరుతో మనం నడుపుతున్నాం. గతంలో క్యాంపులో ఉండే ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్లో ఉండే తాత్కాలికంగా ఈ గీతా విద్యాలయం గ్రామంలో ఉన్నటువంటి దీంట్లోకి మనం మార్చినాం. ఇందులో అన్ని వసతులు సమకూర్చుకున్నాం. ఆ వసతులతో పాటుగా సిసి కెమెరాలు మరియు కంప్యూటర్ ల్యాబ్ పూర్తి ఎక్విప్మెంట్స్తో మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. సిసి కెమెరాలేమో డాక్టర్ ధనంజయ్ గారు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ సేవాభారతి హైదరాబాద్ విభాగం వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం దీన్ని ఉద్దేశించి డాక్టర్ శంకర్ గారు మనకు ఈరోజు మరి తాత్కాలికంగా ఏర్పరచుకున్నటువంటి వసతిలో అనేక సౌకర్యాలను కల్పించుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనము ఈ సిసి టీవీ కెమెరాలను అమర్చుకోవడం, దానివల్ల మనకేంటంటే ఒక పారదర్శకతనే కాకుండా మన కదలిక లోపల మరి అవన్నీ మనకు దృశ్య రూపంగా కనబడడం కాకుండా మన నడవడి లోపల కూడా మార్పులు తీసుకురావడానికి వరకు కూడా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఏమైనా అసాంఘిక శక్తులు కానీ మనకు ఈ గ్రౌండ్లో కానీ ఇంకెక్కడ ఈ ప్రాంతంలో కానీ మనకు కనబడినట్టయితే అది దృశ్య రూపకంగా మనకు రికార్డ్ అవుతాయి. కాబట్టి
ఈ సిసి కెమెరాలు అనేటువంటిది దాన్ని ఆధునిక ఈ సాంకేతికతను మనం వాడుకుంటూ దాన్ని మన యొక్క విద్యా అవసరాలకే కాకుండా మన యొక్క ఎదుగుదలకు కూడా దాన్ని వాడుకునేందు కొరకు, తర్వాత కొన్ని నియంత్రించుకునేందు కొరకు కూడా మనం వాడుకునేందు కొరకు చక్కగా మనం సిసి కెమెరాలను వాడుకోవాలి. దానికి సహకరించినటువంటి మరి దాత డాక్టర్ ధనంజయ్ గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా సేవాభారతి ద్వారా పంపబడినటువంటి ఈ 6 కంప్యూటర్లు ఇవాళ మనం కంప్యూటర్ ల్యాబ్ను వివేకానంద నిలయం పేరిట ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము. చాలామందికి సంఘం ఆధారంగా మరి సరస్వతి విద్యాపీఠం, సేవాభారతి మరియు విద్యాభారతి తరఫున నడపబడుతున్నటువంటి ఈ శ్రీ వాల్మీకి ఆవాసంలో సాంప్రదాయ విద్యనే అందిస్తారు అనేటువంటి ఒక అపవాదం ఉంటుంది. కానీ సాంప్రదాయంతో పాటు సంస్కారంతో పాటు మనం సాంకేతిక విద్యను కూడా అందించేటువంటి ఒక చక్కని ఆదర్శ కేంద్రం అనేటువంటి విషయాన్ని సమాజానికి గుర్తు చేసేందు కొరకు మరియు ఇతోధికంగా వారి యొక్క సహాయ సహకారాలు అందుకునేందు కొరకు ఈరోజు మనము కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పరచుకున్నాము. పిల్లలకు చిన్నప్పటి నుండే ఈ సాంకేతిక విద్యా పరిజ్ఞానాన్ని మనం అందించి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నటువంటి మరి సంపన్న వర్గాలతో సమానంగా మేము అనేక స్పర్ధల్లో కూడా నిలదొక్కగలుగుతాం అనేటువంటి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందు కొరకు ఈ సాంకేతిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ ల్యాబ్ను మనం ఏర్పరచడం జరిగింది. ఈ కంప్యూటర్ ల్యాబ్ను మనం సద్వినియోగపరచుకుంటే, సక్రమంగా మనం వినియోగించుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కృత్రిమ మేధ అని అంటుంటారు ఈ రోజు లోపల డిజిటల్ అనేటువంటిది డిజిటలైజేషన్ అయిపోయింది ప్రతిదీ కూడా. కాబట్టి ఈ ఆధునిక కాలం లోపల ఈ కంప్యూటర్ సైన్స్ను మనం సరిగ్గా వినియోగించుకున్నట్టయితే మనము తప్పకుండా కూడా అన్ని రంగాల లోపల కూడా రాణించగలుగుతున్నటువంటి పూర్ణ విశ్వాసంతో ఈ కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పరిచి మేము కూడా ఏం తీసుకోము అని మన ఆవాస విద్యార్థులు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం పొంది మరి ఈ విశేషమైనటువంటి అనుభవంతో వారు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని చెప్పి వారిని సభాముఖంగా నేను వారిని ఆశీర్వదిస్తూ కోరుతూ నేను ముగిస్తాను. జై హింద్, జై భారత్. సభా సరస్వతికి నమస్కారం చెప్పి ముందుగా నా ముందు జ్ఞానం అనేది అల్టిమేట్. ఆ జ్ఞానాన్ని మనము పొందాలి. పెంచుకోవడానికి సంబంధించినటువంటి కంప్యూటర్స్ని మనము ఈరోజు ప్రారంభించుకున్నాం. రెండవది మనను మనం నియంత్రించుకోవడం కోసం, తనను తాను నియంత్రించుకోవడం కోసం, తనను తాను వ్యక్తిగతంగా తన ఒక డిసిప్లిన్లో పెట్టుకోవడం కోసం. అదేం చేస్తుందంటే మనకు సీసీ కెమెరాలు అనేవి ఈరోజు మన ముందు వచ్చినాయి. అదేం చేస్తుందంటే జస్ట్ ఒక గురువులాగా మీకు అది మార్గదర్శనం చేస్తుంది. చూడు, నిన్ను గమనించి 4 కన్నులు ఉన్నాయి. 4 కన్నులు కాదు, ఈ ప్రపంచం అంతా శాస్త్ర నయనాలు అవన్నీ నేను గమనిస్తున్నాను. ఎందుకంటే నువ్వు చాలా చక్కగా ఉండాలి, చాలా ఇంటలెక్చువల్గా ఉండాలి, చాలా శక్తివంతుడిగా ఉండాలి, చాలా మేధాశక్తితో ఎదగాలి. ఎందుకంటే నీ యొక్క సర్వశక్తి యుక్తులన్నీ కూడా ఈ సమాజానికి అది ఉపయోగపడాలి. ఏం చేస్తే ఈ సమాజానికి నువ్వు ఉపయోగపడతావు అనేది ఇంపార్టెంట్. నీకు మేము ఉపయోగపడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మా తరం అయిపోయింది, 6 పదవులు దాటాం. ముఖ్యంగా పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి, మీ మీద చాలా ఆశలు ఉన్నాయి మాకు. ఈరోజు ఈ కార్యక్రమానికి సిసి కెమెరాలు ఇనాగ్రేట్ చేయాలని అన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. వస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే సిసి కెమెరా ఇనాగ్రేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మీతో మాట్లాడడం అనేది, మిమ్మల్ని కలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మా వారసులు, మీ మీద మాకు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మా జీవితంలో కొన్ని సాధించాలనుకున్నాం, కొన్ని సాధించాం, ఇంకా సాధించే ఆ ప్రయాణంలో ఉన్నాం. ఎంత సాధిస్తామో మాకు కూడా తెలియదు, కానీ మేము కోరుకున్నటువంటి దాంట్లో విశేషమైనటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయి. అవి
మీ ద్వారా మేము సఫలీకృతం చేసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి మీ పట్ల మాకు బాధ్యత ఉంది, ఖచ్చితంగా బాధ్యత ఉంది. మీరు ఒక్కొక్కరు ఈ సమాజానికి పోవడే ఒక గొప్ప శక్తి స్వరూపం అనేది. ఆ శక్తి అనేది మీది మీకు తెలియాలి, తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? మీ శక్తి ఎవరో తెలియజేయాలి. ఆంజనేయుడు కూడా చాలా శక్తివంతుడే, మీకు తెలుసు కదా, తెలుసా? తర్వాత ఆయనకి ఆయన శక్తి గురించి తెలియజేశారు. అప్పుడప్పుడు ఏంటంటే మనలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా అలా స్తబ్దిగా ఉంటాయి. వాటిని మనం అవసరం లేదు.